అగ్రిగోల్డ్ బాధితుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండటం ద్రోహమని అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. ఆర్థికంగా మానసికంగా కరోనా నుంచి బాధితులను కాపాడాలని అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నెల్లూరులోని సిపిఐ జిల్లా కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వారంలోనే ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ హామీ అమలుపై మౌనం వహించడం ద్రోహంతో సమానమేనని అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నెల 28వ తేదీలోగా డిపాజిట్ దారులు అందరికీ ఏ తేదీలలో ఎంత మొత్తాలు డబ్బులు చెల్లిస్తారు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విస్తృత సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్రం నుంచి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా నేను ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు గారు, ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, ఈ జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దామా అంకే గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొలి కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల్ని పదవరత్నంగా న్యాయం చేస్తానని నేను నవరత్నాలతో పాటు చెప్పాను. అందుకని తొలి విడతగా 13.5 లక్షల మంది ఉన్న 20,000 కోట్ల రూపాయల లోపు ఉన్న అన్ని అకౌంట్స్ని క్లియర్ చేయడానికి నేను సుమారు 13.5 లక్షల మందికి 1,150 కోట్లు రిలీజ్ చేస్తానని చెప్పారు. అలాగే ఫస్ట్ క్యాబినెట్ బడ్జెట్ మీటింగ్లో కూడా 1,150 కోట్లు కేటాయించారు. రిమైనింగ్ 20,000 పైన ఉన్నటువంటి మిగిలిన 7 లక్షల మందికి త్వరితగతిన వారికి డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఏ కార్యక్రమానికైనా సంక్షేమ పథకాలు క్యాలెండర్ అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటూ వస్తాం. అయితే సంక్షేమ పథకాలకు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం ఆ కార్యక్రమాలు అయితే జరిగిపోతున్నాయి. కానీ అగ్రిగోల్డ్ విషయానికి వచ్చేసరికి గత మాసంలో డిసెంబర్లో 20 లోపల ఉన్నట్టు చెల్లింపులు చేస్తామని చెప్పి ఆ క్యాలెండర్ ఇచ్చారు. ఆ తర్వాత మార్చి అన్నారు, ఆ తర్వాత ఈ నెల ఆగస్టు అన్నారు, రేపు నెల ఆగస్టు. ఆగస్టులో డబ్బులు ఇవ్వాలంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందు జరగాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా అటువంటి సూచనలే కనపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గతంలో ప్రభుత్వం చేసిన మోసానికి బలైనటువంటి అగ్రిగోల్డ్ బాధితులు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని నమ్మి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని ఓట్లు దరిదాపుగా 90% పైచిలకు అగ్రిగోల్డ్ వాళ్ళంతా బాధితులంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు. ఈరోజు డబ్బులు వచ్చేసరికి, డబ్బులు ఇచ్చే కడుపు వచ్చేసరికి ఒక బాండ్కి అంటే ఎన్ని మీ దగ్గర ఎన్ని బాండ్లు ఉన్నా సరే ఒక బాండ్కే డబ్బులు ఇస్తామనే పరిస్థితిలో గవర్నమెంట్ చెప్తా ఉంది. ఆ మాట కానీ ముందు చెప్పినట్టయితే గవర్నమెంట్ అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నా ఒక్క ఓటు వేసావు. ఏదైతే మార్చి 2017లో మా యొక్క బాధిత దేశకు హనుమంతరాయ గ్రంథాలయంకి వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలు ఏదైతే ఒకసారి వినండి, అది మాకు న్యాయం చేసిచ్చారు. ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కులల్లో పెట్టిస్తామని. ఆ కూలైతే ఇప్పుడు బాధితులు చల్లుకుంటానే ఉన్నారు, ఆ డబ్బులు అయితే ఇంతవరకు రాలేదు, దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని, పాదయాత్రలు చెప్పినటువంటి మాట ఇక్కడ చెప్పినటువంటి మాట నిలబెట్టుకోమని ఈ యొక్క సందర్భంలో కోరుతాం. ఈరోజు ఈ 1.5 సంవత్సరంగా ఒక పక్క కరోనాతో ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మంది అగ్రిగోల్డ్ బాధితులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినా కూడా
రాష్ట్ర నాయకులంతా కూడా ఏంటంటే ఈ ఉద్యమంలో ఇళ్ళగాడు కూపోదైనా కూడా దీన్ని గుర్తు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందన లేకుండా ఉంది. ఏం ఊరికేనే లేదు. ఏంటంటే ఆస్తులు ఉన్నాయి, అగ్రిగోల్డ్కి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు అమ్మినా కూడా ఇళ్ళకి సరిపోద్ది. కానీ వాటిని అమ్మకుండా దాన్ని కాజేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మాని వెంటనే అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా డబ్బులు ఇవ్వాలనేది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్తున్నాం. ఈ ఉద్యమానికి అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమానికి ఇవాళ చేసే ప్రతి ఉద్యమంలో కూడా మేము భాగస్వాములయ్యి ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.